హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫ్రెషర్స్ నౌ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఎన్బిసిసి ఇండియా లిమిటెడ్ కంపెనీలో వేకెన్సీస్ నిమిత్తం నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. సో ఈ నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి సమాచారం అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఎన్బిసిసి ఇండియా లిమిటెడ్ కంపెనీకి సంబంధించిన వేకెన్సీస్ నిమిత్తం ఏ పోస్టులు, ఎన్ని పోస్టులు ఉన్నాయి, మొత్తం పోస్టులు ఎన్ని, అర్హత, ఏజ్ లిమిట్ ఎంత, వయసు, జీతం, ఎంపిక విధానం, అప్లికేషన్ ఫీజ్, అప్లికేషన్ ప్రారంభ తేదీ, అప్లికేషన్ యొక్క చివరి తేదీ ఎప్పుడు, దరఖాస్తు విధానం, వీటికి సంబంధించిన పూర్తి వివరణ అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మొత్తం పోస్టులు ఈ నోటిఫికేషన్ సంబంధించి టోటల్గా 100 పోస్టులు అనేవి ఉన్నాయి. అందులో ఇంజనీరింగ్ సంబంధించి సివిల్ అండ్ ఎలక్ట్రికల్ ఈ విభాగాలకు సంబంధించి టోటల్గా 100 పోస్టులు అనేవి ఉన్నాయి. నెక్స్ట్ పోస్టుల యొక్క వివరాలు. ఇంజనీర్లో సివిల్ విభాగానికి సంబంధించి 80 పోస్టులు ఉన్నాయి. అలాగే ఇంజనీర్ ఎలక్ట్రికల్కి సంబంధించి 20 పోస్టులు ఉన్నాయి. అర్హత, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటో చూద్దాం. ఇంజనీర్లో సివిల్ విభాగానికి సంబంధించిన అర్హత అనేది సివిల్ ఇంజనీరింగ్ విభాగంలో బీఈ లేదా బీటెక్ చేసి ఉండాలి. అలాగే పిఎంసి, ఈపీసీ, రియల్ ఎస్టేట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగంలో కనీసం 2 సంవత్సరాల అనుభవం అనేది ఉండాలి, ఎక్స్పీరియన్స్ అనేది. అలాగే ఎంటెక్ చేసిన అభ్యర్థికి అనుభవంలో 1 సంవత్సరం సడలింపు అనేది ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ పోస్టుకు సంబంధించి ఇంజనీర్ ఎలక్ట్రికల్, ఈ విభాగంలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో బీఈ లేదా బీటెక్ అనేది చేసి ఉండాలి. అలాగే 2 సంవత్సరాల, కనిష్ట 2 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అనుభవం అనేది ఉండాలి. ఎంటెక్ చేసిన అభ్యర్థులకి అనుభవంలో 1 సంవత్సరం సడలింపు అనేది ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ మనం ఏజ్ లిమిట్, వయసు గురించి తెలుసుకుందాం. ఈ పోస్టులకు సంబంధించి ఏజ్ లిమిట్ అనేది 35 సంవత్సరాలు నిండి ఉండాలి. 35 సంవత్సరాలు నిండి ఉన్న వాళ్ళు మాత్రమే ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది. నెక్స్ట్ శాలరీ, శాలరీ గురించిన పూర్తి సమాచారం తెలుసుకుందాం. శాలరీకి వచ్చేసి ఎవరైతే సెలెక్షన్స్ అవుతారో, ఎంపికైన అభ్యర్థులకు ఎన్బిసిసి ఇండియా లిమిటెడ్ నుంచి నెలకు 42,500 రూపాయలు అనేది జీతం అనేది లభిస్తుంది. అలాగే ఎంపికైన అభ్యర్థులకు వార్షిక పిఎల్ఐ మెడికల్ రియంబర్స్మెంట్ అనేది కంపెనీ నుండి, కంపెనీ నిబంధనల ప్రకారం సంవత్సరానికి 6,000 రూపాయలు అనేది ఇవ్వడం జరుగుతుంది. వీటితో పాటు మొబైల్ సౌకర్యం అనేది కల్పిస్తారు. పిఎఫ్, గ్రాడ్యుయిటీ మొదలైనవి ఉంటాయన్నమాట శాలరీతో పాటు. నెక్స్ట్ ఎంపిక విధానం, సెలక్షన్ ప్రాసెస్ గురించి తెలుసుకుందాం. ఈ ఎంపిక విధానం అనేది మొదటగా రాత పరీక్ష ద్వారాను, తర్వాత గ్రూప్ డిస్కషన్, ఆ తర్వాత పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయడం జరుగుతుంది. నెక్స్ట్ అప్లికేషన్ ఫీజు గురించి తెలుసుకుందాం. ఈ పోస్టులకు అప్లై చేసే అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు అనేది జనరల్ అభ్యర్థులకు వచ్చేసి 500 రూపాయలు అనేది ఉంటుంది ఫీజు. నెక్స్ట్ ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి అభ్యర్థులకు మాత్రము ఫీజు అనేది ఉండదు, నో ఫీజు అన్నమాట. నెక్స్ట్ అప్లికేషన్ ప్రారంభ తేదీ 11 నవంబర్ 2020. అప్లికేషన్ యొక్క చివరి తేదీ వచ్చేసి 15 డిసెంబర్ 2020. ఈ లోపల అభ్యర్థులు అప్లై చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ దరఖాస్తు విధానం అనేది ఆన్లైన్లో అప్లై చేయాల్సి ఉంటుంది. అఫీషియల్ వెబ్సైట్కి వచ్చేసరికి www.nbccindia.com ఈ అఫీషియల్ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో అప్లై చేయాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ. ఈ వీడియోని చూసినందుకు ధన్యవాదములు.